హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి వాట్సాప్లో మనం అప్పుడప్పుడు జనరల్గా బ్లాంక్ టెక్స్ట్ మెసేజెస్లు కానీ లేకుంటే ఒకటే టెక్స్ట్ని రిపీట్ చేసి కొన్ని వందల టైమ్స్ పంపిస్తుంటారు కదా, సో అట్లాంటి మెసేజ్లను ఎలా క్రియేట్ చేస్తారని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చివరకు చూడండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తుండండి. సో ఇంకా లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దానికి ఒక చిన్న అప్లికేషన్ యూజ్ అవుతుంది, టెక్స్ట్ రిపీటర్ అని చెప్పేసి. యాప్లకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుండి యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి రిపీటెడ్ టెక్స్ట్, ర్యాండమ్ టెక్స్ట్, రిపీటెడ్ లెటర్స్, క్రేజీ టెక్స్ట్ అండ్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్, బ్లాంక్ టెక్స్ట్, ఎమోజీ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ ఆప్షన్ మీకు వివరిస్తాను. రిపీటెడ్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ని చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి, వాటిని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు నా పేరు రాస్తాను. సో నా పేరు రాశాను. సో దీని రిపీటెడ్ లిమిట్ ఎంత, 1000, 2000, లేకపోతే 500, 100? సో నేను 1000 ఎంచుకుంటున్నాను. ఓకే, జనరేట్, ఇక్కడ రీసెట్ అండ్ జనరేట్ ఉంది కదా, రీసెట్ కాకుండా జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ జనరేట్ అయితే అయిపోయినాయి చూడండి, ఇలాగా. ఓకేనా, దీని ఇక్కడ నుండి మీరు కాపీ చేసుకొని ఇక్కడ కాపీ ఆప్షన్ చూడండి, ఇక్కడ నుండి కాపీ చేసుకొని వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులలో ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసేయండి ర్యాండమ్ టెక్స్ట్. ఓకే, ర్యాండమ్ టెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇందులో 5 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డిజిట్స్ ఉంటాయి, ర్యాండమ్ ఎమోజీస్, ఎమోజీస్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి మీకు అయితే చూపిస్తాను, ఒక రిపీటెడ్ లిమిట్ వచ్చేసి ఒక 100 వరకు చూపిస్తాను జనరేట్. సో చూసుకుంటే ర్యాండమ్ టెక్స్ట్ అంటే ఏది పడితే అది అన్నట్లు. డిజిట్స్ వచ్చేసి, సో డిజిట్స్ వచ్చేసి నంబర్స్ ఏవి పడితే అవి. సో ఎమోజీస్ వచ్చేసి ఏవి పడితే అవి వస్తాయి. ఓకేనా, లేకుంటే 1000 పెడతాను మీకు క్లియర్గా అనిపిస్తుంది, లేకుంటే ఇంకో ఎమోజీస్ జనరేట్. ఓకే, సో చూసుకుంటే ఎన్ని ఎమోజీస్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి కాపీ చేసుకొని షేర్ చేసి పడితే ఇంకొచ్చు అన్నట్టు. సో తర్వాత వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్, సో ఇవి కూడా జనరేట్. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవి. సో ఇక్కడ నుండి మీరు ఇక్కడ కాపీ అయితే ఆప్షన్ కాపీ క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి మీరు వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఎక్కడైనా షేర్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా ఉంది అన్నట్లు. ఈ జనరేట్ కింద మూలన ఉంది చూడండి, పక్కన కాపీ ఆప్షన్ అండ్ షేరింగ్ ఆప్షన్. ఓకేనా, సో అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ ఆప్షన్ రిపీటెడ్ లెటర్స్. సో లెటర్స్ రిపీట్ అవ్వడం అన్నట్టు, ఒక లెటర్ తోటి మొత్తం నేమ్ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నా పేరు రాస్తాను, రాసేసి ఇక్కడ ఏ నేమ్ తోటి ఏ లెటర్ తోటి మీ పేరు తయారవ్వాలా. సో నేను కే తోటి తయారవ్వాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడ కే తోటి నా పేరు అయితే తయారైపోయింది చూసారా. అండ్ బ్యాక్ వచ్చేసాయండి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని మీరు ఇక్కడ నుండి అయితే కాపీ చేసుకొని షేర్ అనేది చేసుకోవచ్చు గ్రూప్స్లో. అండ్ తర్వాత వచ్చేసి క్రేజీ టెక్స్ట్ ఉంది కదా, ఈ క్రేజీ టెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫాంట్స్ అనేది చేంజ్ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు నా పేరు ఇస్తాను పైన. సో నా పేరు ఇచ్చిన తర్వాత చూడండి, నా పేరు అనేది ఎన్ని విధాలుగా తయారైపోయిందో, ఫాంట్స్ విచిత్రంగా తయారైపోయింది, చాలా రకాలుగా తయారైపోయింది. ఓకేనా, సో ఇలాగ మీరు ఫాంట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండే. తర్వాత వచ్చేసి బ్లాంక్ టెక్స్ట్. సో ఈ బ్లాంక్ టెక్స్ట్ మీకు చూపిస్తాను, ఒక 100 లిమిట్ పెడతాను, కాపీ చేస్తాను ఇక్కడ నుండి, కాపీ చేసుకొని ఒక గ్రూప్లో అయితే నేను షేర్ చేస్తాను వాట్సాప్లో. సో ఇక్కడైతే నేను క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సో చూసారా ఇక్కడ కాపీ టెక్స్ట్ అనేది ఓన్లీ బ్లాంక్ అయిపోయింది. ఓకే, బ్లాంక్లో వెళ్ళిపోయింది. సో ఇలాగ మీరు కూడా బ్లాంక్ టెక్స్ట్ అనేది పంపించుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి బ్యాక్ రండి, ఇక్కడ వచ్చేసి ఎమోజీ ట్రాన్స్లేటర్. ఇక్కడ ఎమోజీ ట్రాన్స్లేటర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఎమోజీస్ మీనింగ్స్ ఏంటనేది తెలియలేదనుకోండి, హాయ్ ఎమోజీకి ఏదో వస్తుంది ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి కింద చిన్నగా. అండ్ తర్వాత వచ్చేసి గుడ్, సో దీనికి ఇక్కడ చూసారా సింబల్ కనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి లవ్, చూసారా ఇక్కడ లవ్కు సింబల్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలాగా మీరు నేమ్స్ తోటి ఎమోజీ ట్రాన్స్లేటర్ అంటే ఏ ఎమోజీ అనేది అర్థం కాబట్టి ఇక్కడ నేమ్స్ ఇచ్చేసి అక్కడ నుండి అయితే మీరు చూసుకోవచ్చు అన్నట్టు. సో చాలా రకాలుగా అయితే ఈ యాప్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ రిపీట్ చేయొచ్చు, ఏ టెక్స్ట్ పడితే ఆ టెక్స్ట్ని పంపించవచ్చు. అండ్ ఒకటే లెటర్ తోటి ఒక నేమ్ని తయారు చేయొచ్చు. అండ్ పిచ్చి పిచ్చి ఎమోజీస్ని పంపవచ్చు, బ్లాంక్ టెక్స్ట్ని పంపవచ్చు. చాలా అంటే చాలా యూస్ఫుల్ అప్లికేషన్ ఇదైతే. మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని వాచ్ చూడండి, మీకైతే కంపల్సరీ నచ్చుతుంది. సో ఈ వీడియోని అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.